Hi viewers, welcome to Great Telangana TV. IPL 2019 peak stage ku cherukundi. Ikkapai prati match anni jatlaku important hai. Madati nalugu sthanalaki evaru cherukuntarane utkanta konasaguta undi. Chennai, Mumbai, Delhi dadapu cherukunnayane cheppavachu. Ika nalugo sthanam kosam Hyderabad, Punjab teevranga poti padutunnayi. IPL updates pai mantho charchinchenduku Hyderabad maji Ranji selector సీనియర్ క్రికెట్ అనలిస్ట్ బి మోహన్ మనతో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మనం చర్చిద్దాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? హౌ యు గోయింగ్? ఐ యామ్ వెరీ హ్యాపీ. గ్రేట్ తెలంగాణ టీవీ అండ్ లీడింగ్ వెబ్సైట్ ఛానల్, బెస్ట్ విషెస్ అండి. అండ్ ఈ ఛానల్ డెఫినెట్లీ పాపులర్ అవుతుంది. అండ్ ఈరోజు మనం స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ అ వెరీ గుడ్ టాపిక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మొదటగా టాప్ ఫోర్ ప్లేసెస్కి ఎవరు చేరుకుంటారని అనిపిస్తా ఉంది సార్? అంటే మీరు చెప్పినలాగా అప్పుడు అకార్డింగ్ టు పెర్ఫార్మెన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ లీడింగ్ ఈరోజు యాజ్ ఆన్ టుడే, ఫాలోడ్ బై ఢిల్లీ అండ్ ఆల్సో వీ కెన్ సే బొంబై ఇండియన్స్. వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ సర్టన్ ఫర్ సెమీఫైనల్స్ అని చెప్పొచ్చు. బట్ కింగ్స్ ఎలెవన్ అండ్ హైదరాబాద్ టీమ్ ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ ద ఫోర్త్ ప్లేస్. అంటే ఇప్పుడు రిమైనింగ్ మ్యాచెస్లో ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది. ఇది చాలా మంచి ఫైట్ అండి, ఎందుకంటే ఈ ఇద్దరు టీం కూడా చాలా బాగున్నారు ఫోర్త్ ప్లేస్ కోసం. బట్ ఒకటేమంటే ఫస్ట్ అండ్ సెకండ్ విల్ ప్లే ద ఫస్ట్ సెమీఫైనల్, థర్డ్ అండ్ ఫోర్త్ విల్ ప్లే ది సెకండ్ సెమీఫైనల్. ఫస్ట్ గెలిచినాక ఆటోమేటిక్ ఫైనల్ వెళ్ళిపోతారు, థర్డ్ అండ్ ఫోర్త్ విన్నర్స్ వచ్చి సెకండ్ లూజర్ తోటి ఆడతారు. ఇట్లాంటి ఫార్మట్ ఆఫ్ డ్రాస్లో డెఫినెట్ వీ కెన్ సీ ఎ వెరీ గుడ్ ఫినిషింగ్ టచెస్ ఆఫ్ ఐపీఎల్. లాస్ట్ టైం ఈ చెన్నై వర్సెస్ హైదరాబాద్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ఈసారి వాళ్ళు ఛాంపియన్షిప్లో మళ్ళీ పోటీ పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నా. మిగతా రెండు స్థానాల్లోకి ఖచ్చితంగా ఎవరు చేరుకుంటారని అనుకోవచ్చు? అంటే ఇప్పుడు డెఫినెట్లీ అండి, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పైన ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినలాగా సిఎస్కే అండ్ డీసీ అండ్ ఆల్సో ఎంఐ. బట్ ఒకటి నా ఉద్దేశంలో అంటే సిఎస్కే అండ్ బొంబాయి ఇండియన్స్ విల్ క్వాలిఫై ఫర్ ద ఫైనల్స్ అని నా అంచనా అండి. ఇట్స్ మై ప్రెడిక్షన్. చెన్నై సూపర్ కింగ్స్ జోర్కి కారణం ఏమంటారు? ద మెయిన్లీ ధోని క్యాప్టెన్సీ అని చెప్పొచ్చు. అండ్ యంగ్స్టర్స్ని ఎట్లా మోల్డ్ చేయాలా, అండ్ ఆయన పెర్ఫార్మెన్స్కు సూపర్గా ఉన్నది. అట్లాంటి ఒక మంచి లీడర్షిప్లో ఏమవుతుందంటే కలిసి టీం ఆడొచ్చు. అంటే ఏ టీం అయినా కలిసి ఆడేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్కు బాగుంటుంది. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇండియన్ టీంలో కూడా రవీంద్ర జడేజా యాజ్ అ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీంలో వచ్చినాక ఆయన పెర్ఫార్మెన్స్కు బాగుంటుంది. బట్ రిమైనింగ్ ప్లేయర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందండి. అండ్ స్పెషల్లీ రాయుడు ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఇన్ ఐపీఎల్ టోర్నమెంట్స్ అండ్ ఆల్. ఒకటేమంటే ఒక వన్ ఆర్ టూ మ్యాచెస్ వాళ్ళు బికాస్ ధోని రెస్ట్ తీసినాక ఒక క్యాప్టెన్ లోటు ఆ రోజు కనిపించింది. అంటే ఒకసారి మెయిన్ క్యాప్టెన్ టీంలో ఆడటం లేదంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయింది. సో ఇట్ క్రెడిట్ గోస్ టు ధోని అండ్ హిస్ టీమ్. అంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు ధోని. అఫ్కోర్స్ అంటే ఇంకా ధోనిలో జోరు తగ్గలేదని చెప్పొచ్చు. అందరూ ఆయన సైడ్ ప్లేయర్స్ యంగర్స్ అయినా కూడా మొన్న బెంగళూరుతో ఆడినప్పుడు మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఒక్కటే ఐపీఎల్ మొత్తానికి ఒక టాప్ మూడ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు అంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఆయన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది. అండ్ క్యాప్టెన్సీ ఏమవుతుంది యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆయనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు చూడండి విరాట్ కోహ్లీ ఆల్సో ఇండియన్ టీంలో ఆడేటప్పుడు లాంగ్ ఆన్లో పోయి నిలుచుకుంటాడు, బట్ రిమైనింగ్ ఫీల్డ్ సెట్ని ధోని చేస్తాడు. అంటే ధోని పైన నమ్మకం ఉన్నది. అండ్ ఎనీ మ్యాచ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఒక సీనియర్ క్యాప్టెన్ ఎక్స్ క్యాప్టెన్ మన టీంలో ఉండేటప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆయన వ్యూస్కు తీసుకుంటున్నాం. అంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ సైన్ ఫర్ విరాట్ కోహ్లీ ఆల్సో. ధోని ఉన్న టీంలో ఏమవుతుందంటే ఆయన సజెషన్స్, ఆయన బ్యాటింగ్ ఆర్డరు, ఆయన కోహ్లీతోటి కలిసి ఆ క్యాప్టెన్సీ మనం లాస్ట్ టైంలో మన సిరీస్కు గెలిచాం. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఒకటి ఏమంటే ధోని అయినాక ఎవరు యాజ్ అ వికెట్ కీపర్ అని మనం నెక్స్ట్ దీంట్లో మాట్లాడచ్చు. మొన్న మ్యాచ్లో మనం బెంగళూరుతో చెన్నై ఓడిపోయినప్పుడు లాస్ట్ ఓవర్ మన ధోని బ్యాట్ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అయితే దాని తర్వాత కామెంటేటర్స్ మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఆయన క్యాల్కులేట్ చేస్తారంట. అంటే బాల్ మిస్ అయినా కొట్టినా, ఫోర్ కొట్టినా, సిక్స్ కొట్టినా నెక్స్ట్ బాల్స్ని ఏం కొట్టాలి అనే దానికి నేను నాకు ఒక క్యాల్కులేషన్ ఉందని చెప్తా ఉన్నారు ధోని. అది నిజంగా క్రికెట్లో సాధ్యమా? అంటే ఇప్పుడు మీరు రెండు వరల్డ్ కప్ మనం గెలిచినాం,
అండర్ ధోని క్యాప్టెన్సీ. మీ లాస్ట్ ఓవర్లో కూడా ఆయన బాంబేలో వన్కాడి స్టేడియంలో ఈ హాజ్ హిట్ సిక్స్ ఇన్ ద వరల్డ్ కప్ లాస్ట్ ఓవర్. అంటే ఒక 2 రన్స్ కావాలా 3 రన్స్ కావాలంటే కూడా ఆయన ఒక పెద్ద షాట్ తోటి ఫినిషింగ్ టచెస్ చాలా బాగుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ధోని. అంటే ఆయన మైండ్లో ఒక బాల్ మిస్ అవుతుంది, ఈ ఓవర్లో మనకి 6 రన్స్ కావాలా, 2 బాల్స్ డాట్ అయింది అనుకుని థర్డ్ ఫోర్త్ బాల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని ఆయన ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తాడు. అండ్ మీ లాస్ట్లో చూడండి ఆయన రన్నింగ్ మిడ్ఫీల్డ్ వికెట్స్ కూడా ఆయన చాలా ఫాస్ట్గా ఉడుతాడు. ఎందుకంటే ఈ హ్యాస్ టు ఫేస్ ద బౌలింగ్. సో ఇంకొక బ్యాట్స్మెన్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చేస్తానని ఆ నమ్మకం ఉన్నది. అండ్ ఈ హాజ్ వన్ 2 వరల్డ్ కప్స్ ఆయన లాస్ట్ ఓవర్లో 6 కొట్టి వన్ క్యాడీలో ఈ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆ స్టేజ్లో కూడా మనం 6 అంటే ఆల్మోస్ట్ మనం విన్నింగ్ స్టేజ్లో ఉన్నాము అప్పుడు కూడా ఆయన 6 కొట్టి ఎంటర్టైన్ చేసిండు. ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ యాజ్ ద క్యాప్టెన్ అని చెప్పొచ్చు వరల్డ్ క్రికెట్లో. సార్ ఇప్పుడు ఈ ధోనికి విల్ పవర్ ఎక్కువ ఫిజికల్ పవర్ ఎక్కువ అంటారా? 37 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన మొన్న ఒక 6 కొట్టారు 111 మీటర్స్ అంటే లాంగెస్ట్ 6 అని చెప్పారు మరి నాకు తెలిసి. సో రసెల్స్ లాంటి స్ట్రాంగెస్ట్ హైట్ ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ చాలామంది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా అలా కొట్టలేదు. అసలు ఎలా సాధ్యమైందంటే అంటే మీరు చెప్పినలాగా ఫిట్నెస్ అండి ఫస్ట్. అండ్ ఆల్సో ఆయనది ఒక స్పెషలైజ్డ్ షాట్ ఉంటుంది. ఒక షార్ట్ మిడ్ వికెట్ లాంగ్ ఆన్లో కొట్టేటప్పుడు ఆ బ్యాట్ని స్వింగ్ చేస్తాడు. షార్ట్ చాలా రేర్ ధోని షార్ట్ అంటుంది. ఆ షార్ట్లో కొన్ని పవర్ ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్లీ ఆ 111 మీటర్స్ కొట్టిందంటే అంత కసితో కొట్టిండు. అండ్ ఈజ్ గాట్ దట్ డిసిప్లిన్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. అంటే ఒక స్పోర్ట్స్ పర్సను ఎట్లా హౌ టు లీవ్ ఆఫ్టర్ ది మ్యాచ్ ఆల్సో నువ్వు ఎంత డిసిప్లిన్ ఉండాలా, ఎంత రెస్ట్ తీసుకోవాలా, నెక్స్ట్ డే మ్యాచ్ ఉంటే నువ్వు ఎట్లా రెస్ట్ తీసుకుని మళ్ళీ కమ్బ్యాక్ చేసి పెర్ఫామ్ చేయాలా, అట్లాంటి యాటిట్యూడ్ ఉంది. అట్లాంటి యాటిట్యూడ్ ఉండేటప్పుడు ఏమవుతుంది, యు గెయిన్ ద స్ట్రెంగ్త్. చాలామంది ప్లేయర్స్ టైర్డ్ అయిపోతారు, డే స్పెండ్ డిన్నర్ డే గో ఫర్ వాక్ అండ్ ఆల్. బట్ ఈయన ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో అ క్యాప్టెన్ తో 3 ఫార్మెట్ ఆఫ్ గేమ్ని ఆయన కంట్రోల్ చేస్తుంది. యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అ వికెట్ కీపర్ అండ్ ఆల్సో యాజ్ అ బ్యాట్స్మెన్. అంటే ఎంటర్టైనర్ అండ్ ఆల్సో ఇట్లాంటి మెంటల్ స్ట్రెయిన్లో ఏమవుతుంది, ఈజ్ వెరీ కూల్ క్యాలిక్యులేటెడ్ క్యాప్టెన్ అండ్ ప్లేయర్ అని చెప్పొచ్చు మనం. చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్కి చేరే అవకాశమే ఉందంటారా? డెఫినెట్ ఉన్నది. ఎందుకంటే ది ఆల్మోస్ట్ లీడింగ్ బై 16 పాయింట్స్. సో చెన్నై విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద ఫస్ట్ 4. ఎందుకంటే 1 and 2 విల్ ప్లే, 3 and 4 విల్ ప్లే. ఆ ఫార్మెట్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఉన్నది. ఫస్ట్ అండ్ టూలో ఎవరు గెలిస్తారు మనం ఆ టైంలో మనం చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మొత్తం నేను డెఫినెట్లీ క్వాలిఫై ఫర్ ఫస్ట్ 4 ప్లేసెస్ 100%. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియన్ క్యాప్టెన్ ఆర్సీబీకి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్నారు విరాట్ కోహ్లీ. బట్ అంత స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఆడుతున్నప్పుడు కూడా ఘోర వైఫల్యం మనం చూస్తూ ఉన్నాం. వాట్ ఇస్ ద రీజన్స్? అంటే చూడండి, ఆర్సీబీ వచ్చి వాళ్ళ ప్లేయర్స్లో కాంబినేషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఆర్సీబీ అంటే ఇప్పుడు ఐపీఎల్లో వచ్చి ఒక ప్రైవేట్ టోర్నమెంట్ ఇది. అండ్ మోర్ ఓవర్ కోహ్లీ ఈ ఐపీఎల్లో అంత మంచి ఫామ్లో లేడు. అంటే T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్లో ఆయన అంత ఫామ్లో చూపెట్టలేదు. బట్ ఈజ్ అ క్యాప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ 50 ఓవర్స్ అండ్ 1 డే ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ అండ్ పెర్ఫార్మింగ్ క్యాప్టెన్. ఇక్కడ ఏమవుతుందంటే ఐపీఎల్లో ఇప్పుడు 20 ఓవర్స్లో ఆయనకి ఒక 10 ఓవర్స్ మెయిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వన్ డౌన్ ఎవరన్నా బ్యాటింగ్ అయినాక ఆయనకు ఉంటుంది ఓన్లీ 10 ఓవర్స్ ఆడాలి, దాంట్లో ఆయన పెర్ఫామ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఆయన టీమ్ క్యాప్టెన్సీలో ఏమవుతుంది, ఏ ప్లేయర్ పైన ఎంత చాలా నమ్మకం ఉంటుందో ఆ ప్లేయర్ పెర్ఫామ్ చేయలేదు. పెర్ఫామ్ చేయకపోతే ఏమవుతుంది, ఈ T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్లో ఏమవుతుంది, ఎక్కువ ప్రెజర్ క్యాప్టెన్ పైన వస్తుంది. వాళ్ళన్నా చేయకపోతే నేనైనా చేయాలి, నేను చేయాలంటే నీకు ఓవర్స్ తక్కువ ఉన్నది. సో బట్ ఈ హస్ కమ్ బ్యాక్ ఇన్ టు గుడ్ ఫామ్ ఆఫ్టర్ స్కోరింగ్ అ సెంచురీ. సో డెఫినెట్లీ ఈ సెంచురీ వచ్చి మన నెక్స్ట్ వరల్డ్ కప్కి ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బట్ ఈజ్ ఇన్ టచ్ విత్ ద ప్లేయర్. బట్ ప్లేయింగ్ ఫర్ దేశం కోసం ఆడేటప్పుడు ఐపీఎల్ ఆడేటప్పుడు టెంపర్మెంట్ వేరుంటుంది. ఇక్కడ ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంటు, అక్కడ వరల్డ్ కప్ ఆడేటప్పుడు అది దేశం కోసం ఆడు వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక్కడ కొందరు క్యాజువల్గా ఆడేస్తారు కొందరు. ఇప్పుడు నువ్వు పోయి కొట్టి అవుట్ అవుతా కూడా ఎవరు అంత ఫీల్ అవ్వరు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ బ్యాట్స్మెన్ ఇన్ వరల్డ్ క్రికెట్.
నంబర్ వన్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఓటమి పరంపర మానసిక ప్రభావం వరల్డ్ కప్ మీద పడదంటే గుడ్ స్పోర్ట్స్ పర్సన్ గుడ్ క్యాప్టెన్ ఏమవుతుంది. ఇది ఐపీఎల్ ప్రైవేట్ టచ్లో ఉన్న లాగా ఉంటుంది ఈ టోర్నమెంట్. నువ్వు ఫామ్ మెయింటైన్ చేస్తున్నావా అంతనే వరకే, బట్ ఇదే ఫామ్ నువ్వు వరల్డ్ కప్లో ఆడేటప్పుడు ఉంటుంది ఎక్కువ నువ్వు చూపడతావు ఇంట్రెస్ట్. అండ్ ఒక్కొక్క రన్ స్టాప్ చేసేటప్పుడు ఆ దేశభక్తి అనిపిస్తుంది ఒక్కొక్క ప్లేయర్. వెన్ దే ప్లే ఫర్ ద కంట్రీ దే ప్లే ద బెస్ట్. యాజ్ ఆన్ టుడే అవర్ ఇండియన్ టీమ్ లుక్స్ టు బి వెరీ గుడ్. అంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఒక ఫైటింగ్ స్పిరిట్, అంటే ఈజ్ ఆల్వేస్ అలర్ట్. ఫీల్డ్లో ఒక క్యాప్టెన్ అలర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ ప్లేయర్స్ కూడా అలర్ట్ ఉంటారు ఫీల్డ్లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ విరాట్ కోహ్లీ. సార్, ఇప్పుడు ముంబై కోల్కతా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ప్లే ఆఫ్కి చేరాలంటే అసలు ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు కలకత్తాకి ఎక్కువ ఛాన్సెస్ లేదని అనుకుంటా, బట్ ఇఫ్ దే ప్లే వెల్ ఇన్ ద రిమైనింగ్ మ్యాచెస్ దే కెన్ ఆల్సో బీట్ అదర్ టీమ్. బట్ మోస్ట్లీ బొంబాయి ఇండియన్స్ డీసీ సెకండ్ ప్లేస్లో రావచ్చు. అండ్ ఐఎమ్ షూర్ రిమైనింగ్ మ్యాచెస్లో మనకి పాయింట్స్ కరెక్ట్ తెలిసిపోతుంది. బట్ ఫస్ట్ ఫైవ్లో మీరు చెప్పినలాగా స్పెషల్లీ సిఎస్కే, డీసీ, బొంబాయి ఇండియన్స్ అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ఇస్ గాట్ ఎ ఛాన్స్. బట్ కింగ్స్ ఎలెవెన్ ఇస్ ఆల్సో ఫైటింగ్ లాట్. బట్ రిమైనింగ్ పాయింట్స్ ఎట్లా వస్తుంది చూడాలి. మనం గతంలో ఐపీఎల్ చూసినట్టయితే ఢిల్లీ ఎప్పుడు లీస్ట్ పొజిషన్లో ఉండేది, ఈసారి బెంగళూరు అలా వెళ్ళిపోయి ఢిల్లీ అలా జరగడం, అంటే దానికి ఎలా ఇంప్రూవ్ చేసుకుంది? అంటే హైదరాబాద్ ప్లేయర్ హైదరాబాద్కి ఆడుతున్న ప్లేయర్ అక్కడ ఆడుతుంది ఆడడం వల్ల అయితే అట్లా. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ ఒక టీం సెలెక్ట్ అయినాక ఆ టీంలో పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలా. ఓన్లీ క్యాప్టెనే పెర్ఫామ్ చేయాలని T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్లో లేదు. ఈవెన్ నాన్ క్యాప్టెన్ ఆల్సో షుడ్ పెర్ఫామ్. అంటే ఫుల్ 11 నాట్ ఓన్లీ బ్యాటింగ్ వాళ్ళు, లేకపోతే బౌలింగ్, లేకపోతే ఫీల్డింగ్ బాగుండాలి. అక్కడ ఆర్సీబీ హాజ్ లాస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఏమవుతుంది, నువ్వు విన్ తోటి వస్తే బాగుంటుంది. ఇనిషియల్ స్టేజ్ వాళ్ళు ఓడిపోయినారు, అక్కడ ఏమైంది మారల్ డౌన్ అయింది, తర్వాత వాళ్ళు పికప్ చేసినారు అనుకోండి. బట్ అంతవరకు పాయింట్ సిస్టంలో డౌన్ ఇన్ ద పాయింట్స్. ఈరోజు మ్యాచ్ కింగ్స్ 11 ఆర్సీబీ మధ్య జరుగుతుంది. ఆర్సీబీ కొంతవరకు సొంత గడ్డపై ఆడుతున్న నేపథ్యం బాగుంటుందని అనుకుంటున్నాం, బట్ ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? అంటే ఇప్పుడు ఫామ్లో చూస్తే డెఫినెట్లీ కింగ్స్ 11 ఈజ్ 10 పాయింట్స్ ఉన్నదండి, బట్ ఆర్సీబీ ఈజ్ గాట్ ఓన్లీ 6. అంటే కింగ్స్ 11 ఎస్పెషల్లీ అశ్విన్ ఈ మ్యాచ్ గెలిస్తే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది మనం ఫస్ట్ ఫోర్లో. అది వాళ్ళ పెర్ఫార్మెన్స్ విల్ బి మచ్ బెటర్ దెన్ ఆర్సీబీ. And definitely, Kings 11 will definitely win as per my prediction. Bowling lineup lo stronger. Bowling lineup unnadi, batting ko they will outbeat, they'll definitely beat RCB in today's match and try to qualify in first four. ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడాలనుకుంటే అందులో ఒక అద్భుతమైన ప్లేయర్ గేల్ ఆడుతూ ఉన్నారు, సో అతని నుంచి ఎలాంటి ఈనింగ్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గేల్ వచ్చి దీని ముందుట ఆర్సీబీకి ఆడిండు, బట్ డెఫినెట్లీ గేల్ ఈజ్ పెర్ఫార్మింగ్ ప్లేయర్ అండ్ ఈ మ్యాచ్ డెఫినెట్లీ గెలవాలని, గెలిస్తే మనకు ఒక ఛాన్స్ ఉన్నది ఫస్ట్ ఫోర్లో పోవాలని. తో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది. అంటే ఈరోజు లైక్ ప్రొఫెషనల్గా ఆడుతారు వాళ్ళు. అండ్ గేల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ది మ్యాచెస్ ఆయన పెర్ఫామ్ చేసిండు. అండ్ డెఫినెట్లీ ఆయన బ్యాటింగ్లో మంచి పెర్ఫామ్ చేస్తే అండ్ అశ్విన్ ఆల్సో ఇఫ్ హీ బౌల్స్ వెల్ అండ్ ఆల్సో క్యాప్టెన్సీ కూడా మంచి ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్లీ దే హ్యావ్ ఎ ఛాన్స్ ఓవర్ ఆర్సీబీ ఇన్ బెంగళూరు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎప్పుడు మనకు ఒక ఛాన్స్ ఉన్నది మనం ఫస్ట్ ఫోర్లో పోవాలంటే ఆ రోజు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఒక టీమ్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఎవ్రీబడి హ్యాస్ టు కాంట్రిబ్యూట్ వెల్, వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు క్వాలిఫై ఫర్ ఫస్ట్ ఫోర్. అంటే ఫస్ట్ ఫోర్కి వస్తామంటే మనం ఒక మ్యాచ్ గెలిస్తే మనం పోవచ్చు ఫైనల్ వరకు. దిస్ ఇస్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మ్యాచ్. బట్ ఆన్ దాట్ పర్టికులర్ డే డెఫినెట్లీ కింగ్స్ 11 హెస్ గాట్ ఎ ఎడ్జ్ ఓవర్ ఆర్సీబీ అని చెప్పొచ్చు. ఆ రోజు డెఫినెట్లీ వీ కెన్ సే, బట్ అంత ఈజీగా తీసుకోదు. ఎందుకంటే ఇది T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్. మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అవుతే మళ్ళీ రిమైనింగ్ బ్యాట్స్మెన్ కాంట్రిబ్యూట్ చేయాలా? ఇది ఒక మంచి మ్యాచ్ అని ఫర్ కింగ్స్ 11 చెప్పొచ్చు. వాళ్ళకి ఎట్లయినా క్వాలిఫైకి ఛాన్స్ లేదు ఆర్సీబీకి. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 6 పాయింట్స్. బట్ ప్రతి మ్యాచ్ గెలిస్తే ఇప్పటి నుంచి వెళ్ళే అవకాశం ఉందని
అంటే ఇప్పుడు అంతవరకు వేరే టీం వాళ్ళు గెలిస్తే వాళ్ళ పాయింట్స్ ఎక్కువ పోతూనే ఉంటుంది కదా. సో వీ కెనాట్ సే, బట్ యాజ్ ఆన్ టుడే కింగ్స్ ఎలెవెన్కి ఒక ఛాన్స్ ఉంది బికాజ్ దే హ్యావ్ 10 పాయింట్స్, దెన్ ఆర్సీబీస్ గాట్ 6 పాయింట్స్, అంటే 4 పాయింట్స్ హెడ్ ఉన్నారు వాళ్ళు. సో గేల్ లాంటి ప్లేయర్ ఉండడం కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ కింగ్స్ ఎలెవెన్. ఓవరాల్గా ఈ ఐపీఎల్ను ఎలా విశ్లేషిస్తారు అవుట్లైన్? అంటే ఓవరాల్ ఐపీఎల్ ఈజ్ అ వెరీ గుడ్ టోర్నమెంట్ అండి, ఎందుకంటే చాలా అప్కమింగ్ ప్లేయర్స్ని ఆక్షన్లో వేరియస్ టీంలో వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. చాలామంది లైఫ్ కూడా సెటిల్ అయింది, కొందరు డే వన్ ఇన్ క్రోస్ అండ్ అంటే ఇప్పుడు అంత క్రోస్ తోటి కొన్నాక వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ స్టేట్ టీం కూడా మంచి పెర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే నేను ఈ ఐపీఎల్లో బాగా పెర్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆప్షన్లో వేరే ఫ్రాంచైజ్ ఓనర్ ఎక్కువ పైసలతో నన్ను కొనుక్కుంటారని చాలామంది ప్లేయర్స్ ఇట్లా టోర్నమెంట్స్ ఆడి చాలా పైసలు తీసుకున్నారు. బట్ ఒకటి ఏమంటే, వెస్టిండీస్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో వచ్చి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది, ఎందుకంటే చాలామంది వాళ్ళ కంట్రీలో వాళ్ళకి జాబ్స్ లేదు అండ్ మోర్ ఓవర్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, సో అక్కడ జాబ్స్కి దొరకాలంటే వాళ్ళకి ప్రాబ్లం. ఇట్లాంటి టోర్నమెంట్స్ ఆడి వాళ్ళు ఏం చేస్తారంటే, నాట్ ఓన్లీ ఐపీఎల్ దే గో అండ్ ప్లే ఇన్ కేసీఎఫ్ అండ్ ఆల్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో దే హర్న్ మనీ, బట్ వాళ్ళ లైఫ్ అంటే అంత హర్నింగ్ ఐపీఎల్లో వాళ్ళు ఎర్న్ చేసుకుని దే లివ్ వెరీ హ్యాపీలీ ఇన్ విత్ దర్ ఫ్యామిలీస్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ ఇన్ వెస్టిండీస్ అని చెప్పచ్చు. చాలామంది అప్కమింగ్ ప్లేయర్ ఉన్న ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ బాయ్స్ కూడా ఈజ్ గెటింగ్ ల్యాక్స్ బిఫోర్ గెటింగ్ జాబ్ ఆల్సో ఈజ్ గెటింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, అంటే ఈ హ్యావ్ అ గుడ్ హౌస్ ఈల్ పెర్ఫామ్ వెల్ అండ్ ఆల్సో ఈల్ బి డిసిప్లిన్ అండ్ నేను కంట్రీకి ఆడితే నేను ఈ ఇయర్ బాగా ఆడితే నెక్స్ట్ ఇయర్ వేరే టీంకు ఆడొచ్చు, అట్లాంటి పెర్ఫార్మెన్స్ చూపొట్టచ్చు. కానీ ఇట్స్ అ మనీ మేకింగ్ టోర్నమెంట్ ఫర్ ద ప్లేయర్స్ అండ్ ఆల్సో ది అఫీషియల్స్ అని చెప్పొచ్చు, ఫర్ ద ఫ్రాంచైజ్ ఓనర్స్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ టోర్నమెంట్ ఫర్ ప్లేయర్స్. ఎందుకంటే మీరు వేరే టోర్నమెంట్ చూడండి, మార్కెటింగ్ స్ట్రాటజీ మనం క్రికెట్లో ఎంత ఉన్నదో వేరే గేమ్స్లో లేదు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్కి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ వాచింగ్, అదే వేరే గేమ్స్ నువ్వు ప్రైవేట్ టోర్నమెంట్ ఆడితే అంత రాదు. మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ఐపీఎల్ ఈజ్ రియల్లీ గ్రేట్ అండి, అండ్ ఆల్సో ఆల్ ది అసోసియేషన్స్కి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు కూడా కొంచెం పైసలు ఇచ్చి వాళ్ళు డెఫినెట్లీ ఆల్ ది అసోసియేషన్కి దే కాంట్రిబ్యూట్. సో ఈసారి ఫైనల్స్ కూడా హైదరాబాద్లో జరగచ్చు అని తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే చాలా డిమాండ్ పెరిగిపోయింది, టికెట్స్ దొరకట్లేదు అని. సార్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే హైదరాబాద్లోనే ఫైనల్స్ జరిగితే ఎలా ఉంటుంది? అంటే హైదరాబాద్ క్రౌడ్ ఈజ్ అ వెరీ స్పోర్టీ క్రౌడ్ అండి, అండ్ మీరు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ది మ్యాచెస్ క్రౌడ్ ఫుల్గా ఉన్నది అండ్ ఫైనల్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఇట్ బీన్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. చెన్నై వాళ్ళు మేము చేయలేకపోతాం, మీరు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఫిక్స్ అయిపోయింది ఫైనల్. బట్ డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ క్రౌడ్ పుల్లింగ్ టోర్నమెంట్ అండ్ స్పెషల్లీ ఫైనల్లో ఫుల్ హౌస్ ప్యాక్ ఫుల్ ఉంటుందండి, డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ దాట్. వరల్డ్ కప్ టైంలో ఐపీఎల్లో ఆడుతున్న ఫారినర్ ప్లేయర్స్కి ఎలా ఇది ఉపయోగం అవుతుందంటారు? అంటే మీరు చూడండి, వార్నర్ లాంటి ప్లేయరు, స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్ని వాళ్ళు ఆస్ట్రేలియన్ బోర్డ్ బ్యాన్ చేసిండ్రు అండ్ దే హ్యావ్ లిఫ్టెడ్ దట్ బ్యాన్ డ్యూరింగ్ ఐపీఎల్ టోర్నమెంట్లో. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ సూపర్, ఇప్పుడు హైయెస్ట్ రన్ గెటర్ వార్నర్ ఇప్పుడు అండ్ స్టీవ్ స్మిత్ కూడా ఫామ్లో వచ్చిండు. సో వీళ్ళ ఈ దే ఆర్ మెయింటైనింగ్ దర్ ఫామ్, దే ఆర్ హైయెస్ట్ రన్ గెటర్ అని ఆటోమేటిక్ వాళ్ళు ఆస్ట్రేలియా టీమ్కి వరల్డ్ కప్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ కదా. సపోజ్ ఆయన ఇక్కడ బాగా పెర్ఫామ్ చేయలేదు అనుకో, ఆస్ట్రేలియన్ టీం కూడా ఆయన డౌట్ఫుల్ ఉంటుంది. బట్ ఆయన నేను టీంలో నేను రావాలా వరల్డ్ కప్కి పట్టుదల ఉండే ఆయనకి, వార్నర్కి రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఆయన అండ్ అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి కొందరు ఈవెన్ పోలార్డ్ ఆల్సో హెస్ కమ్ బ్యాక్ ఇన్ టు వెస్టిండీస్ టీమ్. సో ఇట్లాంటి కొందరు ఫారిన్ ప్లేస్ అండ్ థాయర్ అండ్ ఆల్సో రాషిద్ ఖాన్ వీళ్ళంతా ఫారిన్ ప్లేస్ అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉన్నది, ఆటోమేటిక్ ఛాయిస్ అయిపోయింది. ఇట్స్ అ బెనిఫిట్ టు ద ప్లేయర్స్ టు మెయింటైన్ ఫామ్, అది ఇంపార్టెంట్. సో వరల్డ్ కప్లో హెవీ కాంపిటీషన్ టీమ్ డెఫినెట్లీ. ఇప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ తోటి కొందరిని వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు, ఇట్స్ అ గుడ్ సైన్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి మనీ మేకింగ్ కూడా అయిపోయింది, ఫామ్లోకి వచ్చేసిండ్రు, వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఆడుతున్నారు వరల్డ్ కప్ వార్మప్ వార్మప్ దట్స్ ఆల్. సో అంటే ఆ వార్మప్లో కూడా పెర్ఫార్మెన్స్ ఉండాలి, సో బ్యాక్డ్ అప్ బై గుడ్ పెర్ఫార్మెన్స్ అన్ని వాళ్ళు. వరల్డ్ కప్ ఆడే ముందు ప్రతి ప్రపంచంలోని ప్రతి దేశం క్రికెట్ ఆడబోయే దేశాన్ని కూడా మనమే బూస్టప్ చేసి పంపుతాం అంతే.
and there is a chance kada. It's a great credit. A great credit, and also our time lo clash avutundi. So definitely it's a very good advantage for players who are playing. So I really man appreciate yalla. ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఎంపైరింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని మీరు చెప్తారు? అంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఎంపైరింగ్ స్టాండర్డ్ డెఫినెట్లీ కొంచెం కాంట్రవర్సీ అయింది, ఎస్పెషలీ నో బాల్, ఒక వైడ్ ఇట్లాంటి లాస్ట్ స్టేజెస్లో కూడా వాళ్ళు రెఫర్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయకుండా అది కాంట్రవర్షియల్ అయిపోయింది. దెన్ ఫ్రీ హిట్లో తోటి వాళ్ళు గెలిచినాక తో కొన్ని ఎంపైరింగ్ స్టాండర్డ్ ఇస్ నాట్ అప్ టు ది స్టాండర్డ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఇది ఏమవుతుందంటే లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వేసేటప్పుడు లాస్ట్ బాల్ ఓవర్ కూడా ఎంపైర్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ లాస్ట్ బాల్లో ఆయన నో బాల్ అయింది, ఆయన ఈ లేదు అపీల్ చేసిండు, మళ్ళీ ఆల్ కాంట్రవర్షన్ అయింది. సో అట్లాంటి ఎంపైర్స్ని డెఫినెట్లీ ఒక కౌన్సిలింగ్ చేసి వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇట్లాంటి తప్పు అంటే ఈవెన్ ఒక బాల్లో కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే, ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ గేమ్ ఇది T20 ఫార్మాట్, బాల్ టు బాల్ టెన్షన్ ఉండేదంటే ఆ టెన్షన్ కూడా ఎంపైర్స్ తీసుకుంటారు. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ నువ్వు వాచ్ చేయాలా, వాళ్ళు కరెక్ట్గా క్రీజ్లో పెట్టినా, మళ్ళీ నో బాల్ చూడాలా అండ్ వైడ్ చూడాలా, ఇదన్నీ ఇట్స్ అంటే ఎంపైరింగ్ జాబ్ ఈజ్ నాట్ సో ఈజీ, ఇట్స్ అ టఫ్ జాబ్. నా ఉద్దేశంలో ఏమంటే ఒక ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ ఆడి ఉంటే ఆయననే ఎంపైర్ చేయాలా, ఆయన ఫిట్నెస్ లెవెల్కో బాగుండాలా. యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ ఫిట్నెస్ టు బీ ఎంపైర్. నేను వేరే ఛానల్లో చెప్పిన ఇది ఫిట్నెస్ ఎంపైర్ షుడ్ బి మోర్ ఫిట్ దెన్ ప్లేయర్స్ లాగా కంపేర్ స్టాండ్ అండ్ ఆల్సో బీ యాక్టివ్, వెరీ యాక్టివ్ ఉండాలి. ఒక్క సెకండ్ కూడా నువ్వు క్యాజువల్ అప్పుడు ఒక్క సెకండ్లో ఆ నోబాల్ కాంట్రవర్సీ అయింది, వరల్డ్ వైడ్ కాంట్రవర్సీ అయిపోయింది. అదే మనం మిస్టర్ కూల్ గా చెప్పేసి ధోని కూడా ఫస్ట్ టైం గ్రౌండ్ లో అది పోయింది. అది యాక్చువల్లీ ధోని తప్పండి, బట్ యాజ్ అ ఫార్మర్ సెలెక్టర్ అండ్ అఫీషియల్ ఆఫ్ బోర్డ్ ఆల్సో బీసీసీఐ వాజ్ అ మ్యాచ్ రెఫరీ, ఏ ప్లేయర్ కూడా లోపట రావద్దు. ఈ షుడ్ హ్యావ్ అపీల్ టు ద ఫోర్త్ ఎంపైర్ ఆర్ టీవీ ఎంపైర్, అక్కడ పోయి నువ్వు కంప్లైంట్ చేస్తే ఆయన అక్కడి నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దట్ యూ హ్యావ్ టు స్టిక్ టు దిస్ పాయింట్ అండి. ఒక ప్లేయరే పోయి అది ఆయనకో అండర్స్టాండ్ చేసుకున్నాడు, హీట్ ఆఫ్ ద మూమెంట్ వెళ్ళిపోయినాయి. బట్ ఒకటి ఏమంటే నేను చాలా కోచెస్కో చెప్పిన యాజ్ అ క్రికెట్ మా ఫాదర్ వాజ్ అ గ్రేట్ కోచ్ భూపతి అని, ఈ ప్రొడ్యూస్ ఆసిఫ్ ఎక్బాల్, జయసింహ అండ్ అబ్బాసిల్, సోమిని, గోవిందరాజ్, కృష్ణమూర్తి, చాలామంది ప్లేయర్స్ వాళ్ళు వెటరన్ ప్లేయర్స్. బేసిక్ ఏమంటే బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్పించాలి ప్లేయర్స్కి ఎట్లా ఆడాలా ఇదని, అండ్ కాండక్ట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ అంటే డిసిప్లిన్, గ్రౌండ్ ఒక బాగా ఉండాలా, అవుట్ సైడ్ ద గ్రౌండ్ కూడా బాగుండాలి. కొంచెం చూడండి, వన్ ఆర్ టూ ప్లేయర్స్ అవుట్ సైడ్ ది గ్రౌండ్ పోయి టీవీ షోలో వాళ్ళు ఏమో మాట్లాడిండ్రు, వాళ్ళకి ప్రాబ్లం అయిపోయింది, ఓ బట్స్మెన్ ఫైన్ చేసి 20 lakhs ఫైన్ చేసిన వాళ్ళని అండ్ 20 lakhs వాళ్ళు పేమెంట్ చేసిండ్రు, వాళ్ళు ఉంటారా లేదా అని కూడా టీంలో డౌట్ఫుల్ ఉండే, బట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండే టీంలో వచ్చేసిండ్రు. సో ఇది ఆల్ రిజల్ట్, నువ్వు గ్రౌండ్లో ఎంత డిసిప్లిన్ ఉన్నావో అవుట్ సైడ్ ఆఫ్టర్ ది గేమ్ ఆల్సో యూ షుడ్ బి డిసిప్లిన్, అది ఇంపార్టెంట్ చాలా. వరల్డ్ కప్ సెలక్షన్లో ఇండియన్ టీమ్ సెలక్షన్లో ఎలా జరిగిందంటారు, దాని మీద మీ ఒపీనియన్? అంటే డెఫినెట్లీ ఎంఎస్కే ప్రసాద్ అండ్ హిస్ టీమ్ కో సెలెక్టర్స్ అండ్ కోహ్లీ తోటి ఒక స్ట్రాంగ్ టీమ్ని వాళ్ళు డెఫినెట్లీ సెలెక్ట్ చేసినండి. మేము చూస్తే ఆయన ఎట్లా అలాట్మెంట్ చేసిందంటే త్రీ మెయిన్ బ్యాట్స్మెన్స్ శేఖర్ ధవన్ అండ్ రోహిత్ శర్మ అండ్ మెయిన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ముగ్గురు ఆల్రౌండర్స్, ముగ్గురు స్పిన్నర్స్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్, ముగ్గురు వికెట్ కీపర్స్, ధోని, రాహుల్ అండ్ దినేష్ కార్తిక్ వికెట్ కీపర్స్. అట్లా వాళ్ళు ఒక ఆ మెథడ్లో వాళ్ళు పోయిందండి. డెఫినెట్లీ ఇప్పుడు విజయ్ శంకర్ యాజ్ ఆల్రౌండర్, కేదార్ జాదవ్ ఇట్లాంటి ప్లేయర్స్ని డెఫినెట్లీ, హార్దిక్ పాండ్యా అండ్ మెయిన్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాల్ అండ్ మీడియం పేసర్ భువనేష్ కుమార్, షమ్మి లాంటి బౌలర్స్ అండ్ బుమ్రా, అంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు దే ఫైండ్ ఎ ప్లేస్. బట్ ఒకటి ఏమంటే రాయుడుని మిస్ చేసింది కొంచెం ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, ఎందుకంటే అంతవరకు న్యూజిలాండ్ టూర్లో ఈ గాట్ 190 runs, దాంట్లో హయ్యెస్ట్ స్కోరర్ 90 runs ఉండేది రాయుడుది. అండ్ ఆల్వేస్ విరాట్ కోహ్లీ నంబర్స్ 4 spot ఇస్ ఫిక్స్ ఫర్ రాయుడు ఆల్మోస్ట్ అని ఆయన ఎంకరేజ్ కూడా చేసిండు. ఆయన ఇండియన్ టీం కూడా నెంబర్ 4లో పోయిండు.
అట్లా టైంలో ఆల్మోస్ట్ రాయుడుకు ఒక ఛాన్స్ ఇచ్చాను. లేకపోతే 15 నుంచి 16 మెంబర్స్ పర్మిషన్ తీసుకుని చేసేయచ్చు, కానీ అక్కడ అలౌ చేయలేదు, ఓన్లీ 15 మెంబర్సే. బట్ ఈజ్ ఇన్ ఫస్ట్ స్టాండ్ బై ఎవరు రాయుడు. విజయ్ శంకర్కి ఛాన్స్ ఎందుకు ఎక్కువ ఇచ్చానంటే ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో బౌలర్ అండ్ ఆల్సో గుడ్ ఫీల్డర్. ఇక్కడ రాయుడుది ఏమైందంటే ఈజ్ ఓన్లీ ఎ బ్యాట్స్మెన్ అండ్ గుడ్ ఫీల్డర్, బౌలింగ్ లేదు. సో అక్కడ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్గా ఆయన గెజ్గా ఆయనకి ఇచ్చింది. కానీ డెఫినెట్లీ రాయుడు ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, అట్రాక్టివ్ బ్యాట్స్మెన్ అని చెప్పు. నా ఉద్దేశం అంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్. ఒకటి ఏమంటే ఈ రోజు కాంపిటీషన్లో మన వికెట్ పైన ఉండి మనం పెర్ఫార్మెన్స్ చేసుకోవాలి. పెర్ఫార్మెన్స్ చేసుకుంటే ఎవరు డ్రాప్ చేయరు. నువ్వు ఫెయిల్ అయినానుకో కొన్ని మ్యాచెస్లో, డెఫినెట్లీ దేల్ ట్రై టు పిక్ అనదర్ ప్లేయర్. ఎంఎస్కే ప్రసాద్ పిక్డ్ అప్ వెరీ నైస్లీ. దే ప్రిఫర్డ్ ఆల్రౌండర్ ఓవర్ రాయుడు. బట్ రాయుడు ఈజ్ ఇన్ ది ఫస్ట్ స్టాండ్ బై యాజ్ అ బ్యాట్స్మెన్. పంత్ ఈజ్ దేర్ అండ్ నవ్దీప్ సైని అని ఒక ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ పంజాబ్. ఈజ్ బౌలింగ్ అరౌండ్ అబౌట్ 148-150 బౌలింగ్ వేస్తున్నాడు. బట్ ఈజ్ అక్యురేట్ బౌలర్. సో ఎవరైనా ఇంజర్ అవుతే పార్ట్ ఆఫ్ సెలెక్షన్ అండ్ హోప్ఫుల్లీ ఏమన్నా ఫిట్ లేకపోతే రాయుడు విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ ద టీమ్. బట్ రాయుడు ఈజ్ అ వెరీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ ఫర్ బికాస్ ఐ హవ్ సీన్ హిమ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఓన్లీ హ్యాస్ టు స్టే అట్ ద వికెట్ అండ్ పెర్ఫామ్. బట్ ఓవరాల్ చూస్తే ఎంఎస్కే ప్రసాద్ అండ్ హిస్ టీమ్ దే హావ్ డన్ అ గుడ్ జాబ్ అని వాళ్ళు చెప్పుకున్నారు. ఒకటే ప్లేస్లో కాంట్రవర్సీ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు. సో నైస్. Wish you all the best. Good luck. Sir, thank you, sir. Thank you. IPL 2019 కి ఖచ్చితంగా మళ్ళీ చెన్నై సూపర్ కింగ్సే చేరుతుందని, ధోని ఖచ్చితంగా ఫైనల్స్కి తీసుకువెళ్తాడని చాలా గంటపదంగా చెప్తా ఉన్నారు మన క్రికెట్ అనలిస్ట్ మోహన్ గారు. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ పంజాబ్ ఎలెవెన్స్ బెంగళూరు టీం మధ్య జరగబోతా ఉంది. విరాట్ కోహ్లీ ఎట్లయినా ఈ మ్యాచ్ని గెలిచి తన పాయింట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో కూడా పంజాబ్కే ఎడ్జ్ ఉందని చెప్తా ఉన్నారు. కీప్ వాచింగ్ గ్రేట్ తెలంగాణ టీవీ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.